పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, ఇటు వ్యవసాయ విప్లవం, అటు పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ రంగంలో పెట్టుబడులు, అన్నిటి మీద కూడా మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ పెట్టుకున్నాం. వృత్తి పనుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కూడా మనం విస్మరించలే. గొర్రెల పెంపకందారులకు గొర్రెలు పంచుకుంటా ఉన్నాం, చేపల పెంపకందారులకు బ్రహ్మాండంగా చేపలు వృద్ధి చేస్తే 33,000 కోట్ల రూపాయల చేపలను తెలంగాణ అమ్మింది అని మీకు నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా చెరువులన్నీ నిండి ఉంటే, ప్రాజెక్టు అన్ని నిండి ఉంటే, చుక్క నీరు లేని తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకే పరిస్థితి ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా మత్స్య సంపద కూడా పెరుగుతూ ఉంది, భూగర్భ జలాలు పైకి వచ్చినాయి, నీటి వసతి లేని వాళ్ళు కరెంటు మోటార్ పెట్టుకున్నా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. దయచేసి ఒక్క మాట మీరు ఆలోచించేయాలి.